మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో అన్ని పార్టీలు మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని గెలిపించుకోవాలని దూకుడు పెంచాయి అందరికంటే ముందు అధికార పార్టీ తమ అభ్యర్థి గెలుపు కొరకు మండలాల వారీగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది ఈ నెల ఇరవై అవ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది ఈ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి తరలి వస్తున్నారని మా అభ్యర్థి గెలుపు తథ్యమంటున్న రాజ్యసభ సభ్యులు బుడుగుల లింగయ్య యాదవ్తో మా రిపోర్టర్ రాంబాబు ఫేస్ టు ఫేస్ రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం కూడా తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా రసవత్తంగా మారాయి ప్రతి ఒక్క అన్ని రాజకీయ పార్టీలు మాత్రం కూడా మునుగో నియోజకవర్గంపై ఫోకస్ పెట్టాయి ఇప్పటికే టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కూడా భారీ బహిరంగ సభలకు ఏర్పాటు చేసేందుకు కూడా కార్యకర్తలను తన వైపు తిప్పుకోవడం కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించిన కూడా సభ ప్రాంగణం వద్ద ఎంపీ బడువులింగారు అటు తెలుస్తుంది చెప్పండి సార్ ఇప్పటికే మొత్తం సభలు ఏర్పాటు మొత్తం ముమ్మరంగా ఏర్పాటు చేశారు ఎంతమంది సభ ఏర్పాటు చేస్తున్నారు ఎంతమంది కార్యకర్తలు చేస్తున్నారు సభ కేసీఆర్ సభకు తరలిచ్చేది ఏమి ఉండదు ప్రజలే స్వచ్ఛందంగా వస్తారు పెద్ద ఎత్తున రేపు ఇరవై తారీఖు జరిగేటువంటి మునుగోడులో జరిగే ప్రజా దీవెన సభకు మా నాయకుడు వస్తున్నాడు అందరూ సంతోషంగా ఎదురు చూస్తున్నారు మునుగోడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా నాయకుడికి స్వాగతం పలకాలని అందుకు కారణం డెబ్బై ఐదేళ్ళ స్వతంత్రంలో గతంలో ఏ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ ఏ పార్టీలు కూడా ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేవు వెనకబడ్డ ప్రాంతం ఇటువంటి దాన్ని కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో చూసిన సందర్భంలో ఫ్లోరిన్ తోటి పదిహేను ఇరవై ఏళ్ళకే ఎనభై ఏళ్ళలో మాదిరిగా కాళ్ళు వంకర కావటం చేతులు వంకర కావటం పనులు ఊడిపోవటం ముసలి కావటం ఫ్లోరిన్ భూతంతో బాధపడుతున్నటువంటి దాన్ని చూసి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలోనే ప్రారంభించి రాష్ట్రంలో అన్ని గ్రామాలకు కృష్ణా జలాలు తీసుకొచ్చినాక ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే ఇది ఫ్లోరిన్ రైత నియోజకవర్గం అని సర్టిఫికేట్ కూడా చేసి హైదరాబాద్లో ఇటర్ రాజేందర్ రాజీనామా తర్వాతనే ఆరు వందల ఎనభై కోట్ల పైగా ఖర్చు పెట్టి కూడా నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి చేస్తారు గతంలో కూడా నేను అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పాను రెండు వేల కోట్లు మునుగోడు నియోజకవర్గానికి ఇస్తే నేను కూడా రాజీనామా చేస్తానని చెప్పారు ప్రజల అభివృద్ధి కొరకే నేను రాజీనామా చేసినట్టు కూడా రాజగోపాల్ రెడ్డి కూడా మండల మీటింగ్లో కూడా ప్రజలకు నినిపిస్తున్నాడు దీన్ని అధికార టీఎస్ పార్టీ ఏ విధంగా తిప్పుకొడుతున్నది నువ్వు పదవి ప్రజలు నీకు పదవి అయిన ఎమ్మెల్యే ఆయుధం ఇస్తేనే ఏం చేయలేని అసమర్థుడు కనీసం ముఖ్యమంత్రి కాడికి పోయినవా ఎప్పుడన్నా ఈ మునుగోడుకి గిది కావాలని జిల్లా మంత్రి కాడికి వచ్చినవా నువ్వు ఎప్పుడన్నా ఏదైనా కావాలని దేనికి రావు నీకు సమయం లేదు మూడున్నర ఏళ్ళలో పార్టీ మరి ముప్పై సార్లు రాలే నువ్వు అంబల బదనాం చేసే కార్యక్రమే తప్ప మేము ఈయన ఉన్నా లేకున్నా అన్ని నియోజకవర్గాలు ఎట్లా అభివృద్ధి చేసినామో మునుగోడు కూడా అట్నే మా నాయకుడు అభివృద్ధి చేసిండు అయితే మునుగోడు బై ఎలక్షన్స్ కూడా వాడివేడి కొనసాగుతున్న నేపథ్యంతో పాటు కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం కూడా పెద్ద ఎత్తున మునుగోడు ప్రజలకు తన వైపు తిప్పుకోవడం కొరకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నా మునుగోడు సభ విజయవంతం చేసి మునుగోడు గడ్డపై మరోసారి టీఆర్ఎస్ జెండా ఎగరేయడం ఖాయమని ఒక మెసేజ్ ఇవ్వడం కొరకు ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామని చెప్తున్నారు ఇది తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సైజులతో రాంబాబు భారత్ టుడే న్యూస్ మునుగోడు నుంచి